లేచి నిలబడలేడు, నడవలేడు. అంగవైకల్యం కాదు, పుట్టుకతో వచ్చిన వ్యాధి కాదు. మూడేళ్ల క్రితం ఆడుతూ గెంతుతూ ఎగురుతూ ఉండే ఆ అబ్బాయి కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి పెద్ద అయిన భర్త చనిపోవడంతో పిల్లాడికి వైద్యం చేయించలేక ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. పిల్లలంతా ఆడుతూ పాడుతూ ఉంటే పచ్చ టీషర్ట్ వేసుకుని దీనంగా వారి వైపు చూస్తున్న పిల్లాడు కనిపిస్తున్నాడా? ఈ పిల్లాడి పేరు ప్రసన్న కుమార్. కృష్ణా జిల్లా గుడివాడలోని కొత్తపేటకు చెందిన ఈ పిల్లాడి వయస్సు 14 సంవత్సరాలు. అయితే ఇతను అందరి పిల్లల్లాగా లేచి నిలబడలేడు, నడవలేడు. మూడేళ్ల క్రితం ఆడుతూ గెంతుతూ ఎగురుతూ ఉండే ప్రసన్న కాళ్ళు వాచి నొప్పులు వస్తున్నాయని ఏడ్చేసేవాడు. దీంతో ఇంట్లో వాళ్లు ఆసుపత్రిలో చూపించి పెయిన్ కిల్లర్స్ వాడేవారు. కానీ ప్రసన్న కుమార్ పరిస్థితి రాను రాను మరింత దారుణంగా తయారవడం, కనీసం లేవలేకపోవడంతో బార్బర్ పనిచేసే తండ్రి సన్యాసిరావు ఆసుపత్రులకు తిప్పేవాడు. జబ్బు అంతు పట్టకపోవడంతో చాలామంది తాత్కాలిక చికిత్స చేసి పంపిస్తూ ఉండేవారు. చివరకు ప్రసన్న కుమార్కు కీళ్లవాతం అని వైద్యులు నిర్ధారించారు. అయితే మందులకు నెలకు 8,000 రూపాయలు ఖర్చయ్యేది. బాలుడి తండ్రి అప్పులు చేసి కొడుకుకు మందులు తెచ్చేవాడు. అయితే సన్యాసిరావు 3 ఏళ్ల క్రితం మరణించడంతో ఆ కుటుంబం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దీంతో బాలుడి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పట్టుకుంటేనే ఒక మనిషి ఇలా లేపితేనే కాళ్ళు అయ్యి లెగుస్తాయి అండి. అసలు పూర్తిగా మంచం మీదే ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఉండేది కూడా అద్దీంట్లోనే. కొంచెం మా తమ్ముడికి సహాయం చేయండి ఎవరైనా ఉంటే. మంచం మీద పడిపోయాడు. అప్పటి నుంచి అసలు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. బాత్రూమ్ కూడా వెళ్ళలేడండి. ఒక్కడే బాటిల్ పడితేనే కొంచెం ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే మా తమ్ముడికి కొంచెం సహాయం చేయండి. లేచి నడవడానికైనా టాబ్లెట్లు వేసుకోవడానికైనా కనీసం మందుల ఖర్చులకైనా ఎవరైనా సహాయం చేయండి. చాలా లేని పరిస్థితి. 10వ తరగతి వరకు చదివిన కొడుకు నడవలేని స్థితికి రావడం పట్ల ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. ఇప్పటికే జబ్బు ముదిరిపోవడంతో వైద్యం మరింత భారమైంది. ఇంజెక్షన్ల ద్వారా నయం చేయాల్సి వస్తోంది. ఒక్కో ఇంజెక్షన్కు 10,000 రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఇళ్లలో పాచి పనులు చేసుకునే తల్లికి వైద్యం భారంగా మారడంతో నరకయాతన అనుభవిస్తోంది. ఎవరైనా దాతలు సాయం చేయాలని కన్నీళ్లతో వేడుకుంటోంది. భర్త కూడా లేడండి. నాన్న పరిస్థితి బాగా పేదరాళ్ళండి అని చెప్తున్నా. ఏమి కష్టపడి ఆ పూటకి ఆ పూటకే నా పరిస్థితి ఇదైపోతుందండి. నా బిడ్డను బతికించుకోవాలని కూడా కష్టమైపో ఉందండి. నా బిడ్డకి మీరే ఉన్నారండి ఆధారం. నా చాలా పేదదాన్నండి. మీరు చూడండి శుభ్రంగా అనేసి మీరే మమ్మల్ని అడుగుతున్నానండి. ఉండటానికి సొంతలు లేకపోవడంతో అద్దెలు కట్టి పిల్లాన్ని పోషించుకుంటూ మందులు కొనలేక ఆ తల్లి ఎంతో ఆవేదనకు గురవుతోంది. తమకు సాయం చేసి పిల్లాడి భవిష్యత్తును కాపాడాలని ఆ కుటుంబం దాతల కోసం దీనంగా ఎదురు చూస్తోంది.